మూడో రోజుకు చేరింది వారాహి విజయయాత్ర. ఇవాళ పెందుర్తిలో ఓ వృద్ధురాలి కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. మాజీ వాలంటీర్ల చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబానికి పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేయనున్నారు పవన్. సాయంత్రం 4 గంటలకు సిరిపురం సిఎన్బిసి భూములు పరిశీలించనున్నారు. మూడో రోజుకు చేరింది వారాహి విజయయాత్ర. ఇవాళ పెందుర్తిలో ఓ వృద్ధురాలి కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ మూడో రోజుకు చేరింది వారాహి యాత్ర. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో 11 గంటలకి పెందుర్తిలోని వాలంటరీ చేతిలో హతమైనటువంటి వరలక్ష్మి అనే వృద్ధురాల కుటుంబాన్ని పరామర్శిస్తారు. వారికి కూడా సాయం చేయనున్నారు. గత 15 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలో ఒక ఫుడ్ కోర్ట్ నడుపుకున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర వాలంటరీ పార్ట్ టైం చేరాడు. పార్ట్ టైం చేసేందుకు చేరి ఆ ఇంట్లో అంతా కూడా వృద్ధురాలికి బంగారం ఉంటా అన్ని కూడా చూసి ఆ బంగారంపై ఆశపడి ఆ బంగారం కోసం రాత్రి 10 గంటల సమయంలో ఫుడ్ కోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి ఆ మహిళని అయితే హత్య చేశారు. వృద్ధురాలను అయితే హత్య చేశాడు. ఆ వృద్ధురాలు కూడా అప్పటికప్పటికే చనిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ వాలంటీర్ హత్య చేశారని పోలీసులకు గుర్తించి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవల వాలంటీర్ మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సంఘటన జరగడం పట్ల పవన్ కళ్యాణ్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గంలో ఆ వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి సాయం చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మరో విధంగా సాయంత్రం 4 గంటలకి వారాహయాత్రలో భాగంగా ఆ సిఎన్బిసి సిటీ నగరంలో ఉన్నటువంటి సిఎన్బిసి భూములను పరామర్శించి చూడనున్నారు. ఆ భూములు మొత్తం కూడా ఒక ప్రజాప్రతినిధి అధీనంలో ఉన్నాయని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ భూముల్ని సందర్శిస్తారు. ఆ భూముల్లో అసలు ఎవరు ఆ ప్రజాప్రతినిధి ఎవరు ఎందుకు ఆక్రమించుకుంటున్నారు? ఈ వైసీపీ ప్రభుత్వంలో భూ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి, స్వయాన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అండలతోనే చేస్తున్నారని కూడా ఆరోపిస్తుంది. నిన్న కూడా ఆ రుషికొండలో కూడా వివాదం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ కూడా పోలీసులు ఆ భూముల్లోకి పవన్ కళ్యాణ్ని వెళ్ళనిస్తారా లేదని కూడా వేచి చూడాలి. ఆయనైతే పవన్ కళ్యాణ్ అయితే నిన్న మాదిరిగానే ఆ రుషికొండలో ఏ విధంగా వెళ్ళాడు, ఆ విధంగా ఈ విశాఖ నగరంలో ఆక్రమణ భూములన్నిటి కూడా సందర్శించి వాటిని వెలుగులోకి తెస్తానైతే చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.